తీసుకోవడం కన్నా ఇవ్వడంలో ఉన్న ధన్యతను తెలియజేసే ఒక ప్రత్యేక సందేశం నేటి నిరీక్షణలో. చూస్తున్న కార్యక్రమం నిరీక్షణ. నమస్కారం. నిరీక్షణ కార్యక్రమనకు స్వాగతం. గత 13 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న ఈ నిరీక్షణ కార్యక్రమం మీ అందరికీ ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాం. భారతదేశంలో క్రిస్టియన్ బ్రాడ్‌కాస్టింగ్ నెట్వర్క్ అనే మా సంస్థ గత 15 సంవత్సరాలుగా రకరకాల మార్గాల్లో ప్రజల జీవితాల్ని మారుస్తూ ఉంది. నేటి కార్యక్రమంలో క్రిస్టియన్ బ్రాడ్‌కాస్టింగ్ నెట్వర్క్ భారతదేశంలో గత 15 సంవత్సరాలుగా అందిస్తున్న సేవలను సమగ్రంగా మీ ముందుంచబోతున్నాం. దేవుడు చెప్పిన మాటకు విదేత చూపిన ఒక వ్యక్తి కథను, దాని ప్రతిఫలాలను ఇప్పుడు చూద్దాం. జనవరి 11 1960 ఓ దార్శనికుడు ఒక జ్యోతిని వెలిగించాడు. And on this piece of ground right here where you're standing, broadcasts will go forth which will cover not only the United States of America but will cover major portions of our world. 50 సంవత్సరాల తరువాత డాక్టర్ పాట్ రాబర్ట్సన్ వెలిగించిన ఆ జ్యోతి ప్రపంచంలోని 100 దేశాలకు పైగా వ్యాపించింది. భారతదేశం ఆ జ్యోతిలో ప్రాముఖ్యమైన భాగమై ఉంది. సిబిఎన్ భారత టెలివిజన్ రంగంలోకి ఫ్లయింగ్ హౌస్ అనే పిల్లల ప్రత్యేక కార్యక్రమంతో ప్రవేశించింది. అది భారత ప్రభుత్వ ప్రసార సంస్థ దూరదర్శన్లో ప్రసారమైంది. 1998లో దిగిన ఫ్లయింగ్ హాస్పిటల్ సిబిఎన్ మానవ సేవ విభాగమైన ఆపరేషన్ బ్లెస్సింగ్ ఇండియాకు నాంది పలికింది. పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దేశం నలుమూలల్లోని గ్రామాలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేందుకు ఆపరేషన్ బ్లెస్సింగ్ ఇండియా లివింగ్ వాటర్స్ అనే పథకానికి శ్రీకారం చుట్టింది. భారత్ శాటిలైట్ టెలివిజన్ రంగంలోకి అడుగిడుతుండడంతో సిబిఎన్ ఇండియా అంకిత భావం గల ఒక చిన్న బృందంతో స్వదేశీ కార్యక్రమాలను ఆరంభించింది. సమాధాన్ और मैं वर्षा शर्मा. सॉल्यूशंस. गुड मॉर्निंग, वेलकम टू सॉल्यूशंस. रीच फॉर ए रेनबो. नमस्ते दोस्तों, रीच फॉर ए रेनबो. वन क्यूर. हे, यू जस्ट ट्यून इनटू द शो. ఆ సంవత్సరంలో యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాల ఆధారంగా రూపొందించిన నాటక ధారావాహిక దృష్టాంత్ నేషనల్ టెలివిజన్ నెట్వర్క్ లో ఆరంభమైంది. దానికి వచ్చిన స్పందన అనూహ్యం. 1999లో ఒక గిడ్డంగిని లీజ్కు తీసుకుని దాన్ని సిబిఎన్ స్టూడియో రూపంలోకి పునర్నిర్మించారు. ఇక్కడి నుంచి తిరుపుమునై అనే తమిళ కార్యక్రమం మరియు నిరీక్షణ అనే తెలుగు కార్యక్రమాలను రూపొందిస్తూ ఉన్నారు. 2001వ సంవత్సరంలో ఆపరేషన్ బ్లెస్సింగ్ యేసుక్రీస్తు యొక్క ప్రేమ మరియు దయను భారతదేశానికి అందించడానికి సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉంది. విద్యాజ్యోతి అనే పాఠశాల అనంతర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే సంవత్సరంలో హెచ్ఐవి కేరన్ కౌన్సిలింగ్ కేంద్రాలు ప్రారంభించబడ్డాయి. 2003లో సిబిఎన్ ప్రసారం చేసిన ఏక్ నయీ సుభ అనే కార్యక్రమం హిందీ గడ్డపై మరోసారి తన ముద్ర వేసింది. మైకల్ విలియమ్స్ ఆశా కర్తా హూ కి యే కార్యక్రమ్ ఏక్ నయీ సుభ. 2005లో ఇది ఏక్ నయీ జిందగీ అనే సిబిఎన్ రోజువారీ హిందీ కార్యక్రమానికి మార్గం సుగమం చేసింది. ప్యారే దర్శకో నమస్కార్. ఆజ్ కే ఇస్ ఎపిసోడ్ మే మే అనిల్ కాంత్ ఆప్ సబ్ కా స్వాగత్ కర్తా హూ. మే తలాష్ మే థా వో చీజ్ మే కో నహీ మిల్ రహీ థీ. రోజువారీ కార్యక్రమంతో సిబిఎన్ ఇండియా మల్టీపేజ్ వెబ్సైట్ ను రూపొందించింది.
ఇది హిందీ మరియు ఇంగ్లీష్ లో అందుబాటులో ఉంది. అదే సంవత్సరంలో ఖుషీ కీ దునియా అనే CBN ఇండియా చిల్డ్రన్ ప్రోగ్రామ్ భారీ స్థాయిలో ప్రముఖ ఛానల్ సోనీ టీవీలో ప్రైమ్ టైమ్ లో ప్రసారమైంది. ఈ జ్యోతి ఆశాదీప్ అనే పథకం ద్వారా భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరుకుంటుంది. టీవీ ప్రసారాలు లేని ప్రాంతాల్లో CBN కార్యక్రమాలతో పాటు జీసస్ ఫిలింను ప్రదర్శిస్తున్నారు. 2006లో CBN ఇండియా తన కార్యకలాపాలను విస్తరిస్తూ దేశ రాజధాని న్యూఢిల్లీలో కార్యాలయాన్ని ఆరంభించింది. ఒక యువ టెలివిజన్ నిపుణుల బృందం CBN డైలీ షో ఏక్ నయీ జిందగీని అక్కడి నుంచి రూపొందిస్తూ ఉన్నారు. స్వాగత్ హే ఔర్ ఆప్ దేఖ్ రహే హే ఏక్ నయీ జిందగీ. 2008లో ఆపరేషన్ బ్లెస్సింగ్ మైక్రో ఎంటర్ప్రైజ్ మరియు లైఫ్ స్కిల్స్ ప్రాజెక్టును ఆరంభించింది. స్త్రీ పురుషులకు ఉపాధి మెళుకువలు నేర్పించి వారు ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉండేలా వారికి అవసరమైన పరికరాలను అందజేస్తుంది. అదే సంవత్సరంలో KKD భారత సరిహద్దులు దాటి పాకిస్తాన్లోని పిల్లలను అలరించింది. ఖుషీ కా సంసార్ అనే ఖుషీ కీ దునియా నేపాలీ వెర్షన్ నేపాలీ నేషనల్ టెలివిజన్ లో ప్రసారమైంది. ఇది నేపాల్లో ప్రసారమైన మొట్టమొదటి క్రైస్తవ పిల్లల కార్యక్రమం. దీని తర్వాత నయా జీవన్ అనే మొట్టమొదటి క్రైస్తవ కార్యక్రమం నేపాలీ నేషనల్ టెలివిజన్ లో ప్రసారమైంది. 2009-2010 ట్యామ్ ప్రేక్షకుల రేటింగ్స్ ప్రకారం ప్రతి నెలలో సగటున 24 లక్షల మంది CBN కార్యక్రమాలను తిలకిస్తున్నారు. ప్రస్తుతం సగటున 30 లక్షల మంది మా కార్యక్రమాల్ని వీక్షిస్తున్నారు. నమస్కారం. నిరీక్షణ కార్యక్రమం ब्रेक के बाद आपका स्वागत है और आप देख रहे हैं 2012 సంవత్సరానికి మా కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ కు 18 లక్షల మందికి పైగా ఫోన్ కాల్స్ చేశారు. వారిలో 26,000 మంది దాకా యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా స్వీకరించారు. CBN కా ప్రోగ్రామ్ నేను CBN ప్రోగ్రామ్స్ ని చూస్తూ ఉంటాను. అవి నాకు నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. నవంబర్ 2012 నాటికి లివింగ్ వాటర్స్ దాదాపు 7,000 చేతి పంపులు వేసి సుమారు 26 లక్షల మందికి సురక్షిత మంచినీటిని అందించింది. నవంబర్ 2012 వరకు ఆపరేషన్ బ్లెస్సింగ్ దాదాపు 9,000 వైద్య శిబిరాలను నిర్వహించి 30 లక్షల మందికి పైగా చికిత్సను అందించింది. సుమారు 2 లక్షల కళ్లజోళ్లను పంపిణీ చేయడం, 12,000కు పైగా కంటి శుక్లాల శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగింది. గ్రహణమురిని సరిచేయడానికి చేసే శస్త్రచికిత్సల వల్ల 400 పైగా పిల్లల ముఖాలపై సరికొత్త నవ్వులు పూశాయి. అతను ఇక అవమానాలు భరించే అవసరం లేదు. ఇప్పుడు అందరి పిల్లలాగా అతను కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. ఆపరేషన్ బ్లెస్సింగ్ నమోదు జాబితాలో 3,500 మంది HIV పాజిటివ్ లబ్ధిదారులున్నారు. వారికి కౌన్సిలింగ్ తో పాటు ప్రతి నెల అవసరమైన పౌష్టిక ఆహార పదార్థాలను అందిస్తున్నారు. నేడు ఆపరేషన్ బ్లెస్సింగ్ 12 విద్యాజ్యోతి కేంద్రాల ద్వారా దాదాపు 1500 మంది విద్యార్థులకు సహాయపడుతోంది. CBN వెబ్సైట్ లో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ మరియు బ్లాగ్లు భాగమయ్యాయి. ప్రతి నెల దాదాపు 20,000 మంది ప్రత్యేక సందర్శకులు ఈ పేజీలో నమోదవుతున్నారు. దాదాపు 3,40,000 మంది ఈ పేజీను వీక్షిస్తున్నారు. నెట్లోని ఆధ్యాత్మిక అన్వేషకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన mahagod.com మరియు పరమేశ్వర్ కా ప్రేమ్ అనే వెబ్సైట్లను CBN ఇంగ్లీష్ మరియు హిందీలో ఆరంభించింది. ఈ సైట్ ప్రతి క్షణం యేసుక్రీస్తు కోసం చేసిన నిర్ణయాన్ని నమోదు చేస్తుంది. ఒక్క సంవత్సరంలోపే దాదాపు 3 లక్షల మంది ఈ సైట్లను సందర్శించారు. వారిలో సుమారు 30,000 మంది యేసును తమ దేవునిగా అంగీకరించారు.
खुशी की दुनिया अने पिल्लल कार्यक्रम द्वारा दादापु 24,500 मंदी पिल्लल जीसस अंड मी क्लब लो चेरारु। आशादीप पथकं द्वारा लक्ष मंदिकी पैगा तम हृदयालनु येसुकु अर्पिंचारु। 2010 अक्टोबर 12 सीबीएन इंडिया कु ओ मैलुराई। आ रोजुना मेमु देवुनी महिमार्थमै स्वंत आफीस मरियु स्टूडियोनु अंकितं चेशाम। ई स्थलं नुंडी मेमु मरिन्नी भारतीय भाषल्लोकि मरेन्नो टीवी कार्यक्रमालनु रूपोंदिंचालनि आशिस्तुन्नाम्। मानवता कार्यकलापाल द्वारा देशंलोनि मारुमूल प्रांतालकु चेरुकोवालनि भाविस्तुन्नाम्। राबोये संवत्सराल्लो सीबीएन भारतदेशंलोनि मरियु आवल उन्न प्रांताल्लोनि प्रति इंटिकि యేసు అనే జ్యోతిని వ్యాప్తి చేయడానికి ప్రయాసపడుతుందని దృఢంగా నమ్ముతున్నాం। వావ్, దేవుడు మనకి ఏదైనా చేయమని చెప్పినప్పుడు దానికి విధేయత చూపితే అప్పుడు ఆయన ఏం చేయగలడో చూడడం ఎంతో అద్భుతంగా ఉంది కదూ। సీబీఎన్ వ్యవస్థాపకుడైన ప్యాట్ రాబర్ట్సన్ టెలివిజన్ మినిస్ట్రీ ఆరంభించినప్పుడు ఆయన దగ్గర తగినంత డబ్బు లేదు, కానీ తన జీవితం పట్ల దేవుని చిత్తాన్ని జరిగించడానికి తనకున్న సమస్తాన్ని ఇచ్చివేయడానికి సిద్ధపడ్డాడు। మన దగ్గర ఉన్న దాన్ని మనం ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని హెచ్చించి లక్షలాది మందికి దాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు। సీబీఎన్ పరిచర్యకు ఆర్థికంగా సహకరించడంలో నమ్మకంగా ఉన్న మా భాగస్వాములందరికీ ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। భారతదేశంలోని ప్రజల కోసం మరెన్నో గొప్ప కార్యాలు చేసేలా మీ సహకారాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం। ఈ అంశం గురించి మరింత వివరంగా ఈ రోజు చర్చించుకుందాం। చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ। ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అంటారు మదర్ తెరిసా। అవును, అవసరంలో ఉన్న వారిని చూసినప్పుడు వారి కోసం ప్రార్థన చేయడం ఎంత ముఖ్యమో వారిని ఆదుకోవడం అంతకన్నా ముఖ్యం। ప్రస్తుతం మేము సీబీఎన్ ద్వారా అదే చేస్తున్నాం। అనాథలుగా రోడ్లపై బ్రతుకుతున్న సుమారు 200 మందిని ఓ చోటుకి తీసుకొచ్చి వారితో మేము క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకుంటున్నాం। దానితో పాటు వారికి ఉచితంగా వైద్య పరీక్షలు మరియు కౌన్సిలింగ్ నిర్వహించి అవసరమైన వారికి మందుల్ని ఉచితంగా అందజేశాం। అంతేకాదు, వారికి జీవితంలో గుర్తుండిపోయేలా రుచికరమైన భోజనాన్ని పెట్టడంతో పాటు క్రిస్మస్ సీజన్లో ఉండే వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశాం। ఈరోజు వారి జీవితాల్లో మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుందని భావిస్తున్నాం। మా ఈ కృషికి సహకరించిన మా భాగస్వాములందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు। మీరు మాతో చేతులు కలపండి, మీ విరాళాలను మాకు అందజేసి ఇలాంటి అనేక మంది అభాగ్యుల్ని ఆదుకోండి। మా చిరునామా సీబీఎన్ ఫౌండేషన్, హౌస్ నెంబర్ 2-80 మేడ్చల్, 501-401 రంగారెడ్డి జిల్లా। మా ఫోన్ నంబర్ 0841-308-777। మా వెబ్సైట్ www.cbn.in। వెల్కమ్ బ్యాక్. పిల్లల యొక్క ప్రాథమిక హక్కుల్లో విద్య అనేది ఒకటి। 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు చదువుకునేలా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుంది। అయినా సరే ఎంతోమంది పిల్లలు ఇంటి దగ్గర తాము ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు। అలాంటి వారిలో సోనాలి కూడా ఒకరు। ఇంట్లోని పేదరికం వల్ల ఆమె స్కూల్కి వెళ్ళలేకపోయింది। అయితే సీబీఎన్ ఆమె జీవితంలో ఎలా మార్పుని తీసుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం। ప్రతిరోజు తాను చేసే పనిని బట్టి చిన్నారి సోనాలి చాలా బాధపడుతుండేది। మా నాన్న ప్రతిరోజు తాగి వచ్చి మా అమ్మను బాగా కొట్టేవాడు। ఒకవేళ మధ్యలో నేను వెళ్తే నన్ను కూడా కొట్టేవాడు। తర్వాత ఆయన మరొక పెళ్లి చేసుకుని మమ్మల్ని వదిలేశాడు। రోజు కొట్టిన దెబ్బల వల్ల సోనాలి తల్లి బాగా క్షీణించిపోయి మంచాన పడింది। దాంతో ఆమె పనికి వెళ్లి సంపాదించి సోనాలిని పోషించలేకపోయింది। నాకు మరో మార్గం కనిపించలేదు। నేను స్కూల్కు వెళ్ళడం మానేసి పనికి వెళ్లి కుటుంబాన్ని పోషించాల్సి వచ్చింది। అయితే నాకు చదువుకోవాలని ఉండేది। సోనాలి తన చదువును కొనసాగించడానికి ఎలాంటి అవకాశం లేదు। అయితే ఒకరోజు అడవిలో కట్టెలు ఏరుకుంటున్నప్పుడు కొంతమంది పిల్లలు స్కూల్కు వెళ్ళడం ఆమె గమనించింది। నేను ఎంతో ఆసక్తితో వాళ్ళని వెంబడించాను। వాళ్ళు విద్యాజ్యోతి స్టడీ సెంటర్లోకి వెళ్ళడం చూశాను। అక్కడున్న పాస్టర్ గారు నన్ను చూశారు। ఆయన నాకు సీబీఎన్ నిర్వహిస్తున్న విద్యాజ్యోతి సాయంకాలం స్కూల్ గురించి చెప్పారు, నన్ను చేరమని ప్రోత్సహించారు। పాస్టర్ మాట విని సోనాలి వెంటనే విద్యాజ్యోతి స్టడీ సెంటర్లో చేరింది।
అక్కడ ఆమెకు పుస్తకాలు, స్కూలు డ్రెస్సులు, షూస్, ఇంకా స్కూలుకి కావలసిన వస్తువులన్నీ ఇచ్చారు. అయితే సోనాలి పాస్టర్ గారిని ఇంకొకటి కూడా అడిగింది. నేను విద్యాజ్యోతిలో చేరిన తర్వాత పాస్టర్ గారిని మా ఇంటికి వచ్చి మా అమ్మ కోసం ప్రార్థించమని అడిగాను. అప్పుడు పాస్టర్ గారు ప్రార్థించిన తర్వాత ఆమె కొద్దిగా లేచి తనకు తానుగా కూర్చోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత ఆయన మమ్మల్ని రోజు ప్రార్థించమని చెప్పారు. యేసుక్రీస్తుపై సోనాలి విశ్వాసం మరింత బలపడింది. దాంతో ఆమె యేసుక్రీస్తును తన జీవితంలోకి ఆహ్వానించింది. తన తల్లి ఆరోగ్యం గురించి ప్రార్థించడం మొదలుపెట్టింది. యేసుక్రీస్తును నమ్మమని పాస్టర్ ఆమెను ప్రోత్సహించారు. ఆమె తల్లి పరిస్థితి చూసిన వెంటనే నేను సిబిఎన్ మెడికల్ టీం వారిని సంప్రదించి ఆమెకు సహాయం చేయమని అడిగాను. వాస్తవానికి ఆమె తన రోగం నయం కావడం కోసం అనేక చోట్లకు వెళ్ళింది. రకరకాల మందులు కూడా వాడింది, కానీ ఫలితం దక్కలేదు. అయితే సిబిఎన్ టీం ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెకు చికిత్స చేసింది. ఆమె ఆరోగ్యం అంతా మెరుగుపడింది. ఇప్పుడు ఆమె తన పని సొంతంగా చేసుకోగలదు. సిబిఎన్ ఈ గ్రామానికి వచ్చి అందించిన అద్భుతమైన సేవలకు వారికి మా ధన్యవాదాలు. నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు సిబిఎన్ మెడికల్ టీం నాకు చికిత్సను అందించింది. ఇప్పుడు నేను పూర్తిగా బాగయ్యాను. నా పని నేను చేసుకోగలుగుతున్నాను. అంతేకాదు, సిబిఎన్ వారు సోనాలికి చేసిన సహాయాన్ని బట్టి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. విద్యాజ్యోతి స్టడీ సెంటర్కు వెళ్లటం, అక్కడ పాఠాలు నేర్చుకోవటం మరియు యేసుక్రీస్తు గురించి తెలుసుకోవటం సోనాలి ఆశీర్వాదంగా భావిస్తుంది. తన తల్లి పూర్తిగా బాగై తన అవసరాలు తీర్చుకోగలుగుతున్నందుకు సోనాలి ఇప్పుడు సంతోషంగా ఉంది. నా తల్లి పూర్తిగా బాగయ్యింది. ఇప్పుడు తన పని తాను చేసుకోగలుగుతుంది. ఈ అద్భుతాన్ని చూసిన తర్వాత నా తల్లి కూడా యేసుక్రీస్తును అంగీకరించి క్రమం తప్పకుండా చర్చికి వెళ్తుంది. సిబిఎన్ నాకు మార్గం చూపించడమే కాకుండా నా తల్లికి మరో జీవితాన్ని ఇచ్చింది. అందుకు మేమంతా సిబిఎన్కు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సిబిఎన్కు ధన్యవాదాలు. సోనాలి జీవితం మెరుగుపడడం చూస్తే ఎంతో ఆనందంగా ఉంది కదూ. భారతదేశమంతటా సోనాలి లాంటి సుమారు 1000 మంది పిల్లల విషయంలో సిబిఎన్ శ్రద్ధ వహిస్తుంది. సోనాలి జీవితాన్ని మార్చిన పథకాల వంటి వాటికి మీరు ఆర్థిక సహకారం అందించినప్పుడు మీ హృదయం తప్పక ఆశీర్వదించబడుతుంది. అందుకనే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని బైబిల్ చెప్తుంది. జీవితాన్ని మార్చే ఈ అనుభవంలో మీరు భాగస్వాములు కావాలనుకుంటే దయచేసి మాకు ఫోన్ చేయండి. మా సిబ్బంది వారు మీతో కలిసి మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. మాతో కలిసి పరిచర్య చేయడానికి కానీ మీరు 500 అంతకంటే ఎక్కువ పంపించినట్లయితే లైఫ్ బియాండ్ ద గ్రేవ్ అనే ఈ డివిడీని మీకు ఉచితంగా పంపించగలుగుతాం. ఇంగ్లీష్లోను తెలుగులో ఉన్నటువంటి ఈ యొక్క డివిడీలో 7 వ్యక్తులు మరణం తర్వాత జీవితాన్ని చవిచూచిన సాక్ష్యాలున్నాయి. దాన్ని ఆధారం చేసుకొని పరలోకము నరకము అనే అంశం మీద చక్కటి బోధన ఇందులో ఉన్నది. ఈ సిడీని మీకు పంపించడానికి ఇష్టపడుతున్నాం. మా చిరునామా దయచేసి రాసుకోండి. సిబిఎన్ ఫౌండేషన్, హౌస్ నంబర్ 2-80, మేడ్చల్, 501-401, రంగారెడ్డి జిల్లా. మా ఫోన్ నంబర్ 0841830877. మా వెబ్సైట్ www.cbn.in. పుచ్చుకోవడం కన్నా ఇచ్చుట ధన్యమని మనం చూస్తూ ఉన్నాం. మన చుట్టుపక్కల ఎంతోమంది అవసరంలో ఉన్నారు. మనం వారి కోసం ఎక్కువ చేయలేకపోవచ్చు, కానీ మనం చేసే చిన్న సహాయం ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడమే కాదు, అది మన హృదయాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన దేశంలో ఇప్పటికీ అనేక మంది స్వచ్ఛమైన తాగునీరు అనేది ఒక ప్రధాన సమస్యగా ఉంది. అర్చన మరియు ఆమె భర్త తమ అనుదిన అవసరాలకు కావలసిన నీటి కోసం ఎన్నో ప్రమాదాలని ఎదుర్కొంటూ ఎంతో దూరం వెళ్ళవలసి వచ్చేది. అయితే సిబిఎన్ వారికి జీవితాల్ని ఎలా మార్చివేసిందో మీరే చూడండి. నా పేరు అర్చన గుండే. నేను నా భర్త మరియు 4 పిల్లలతో మేము మహారాష్ట్రలోని గున్సి అనే గ్రామంలో నివసిస్తున్నాము. ప్రతిరోజు ఉదయం గున్సిలోని ప్రజలు ప్రమాదకరమైన మార్గంలో ఎంతో దూరం నడవాల్సి వచ్చేది. నీటి కోసం వాళ్ళు అంతగా కష్టపడుతూ ఉండేవారు. మాకు నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. మేము ఎంతో దూరం వెళ్ళి బావిలో దిగి నీటిని తెచ్చుకోవాల్సి వచ్చేది. ఒకవేళ మేము పనికి వెళ్ళడం ఆలస్యమైతే మేము ఆ రోజు కూలి పోగొట్టుకోవాల్సి ఉంటుంది.
అర్చన మరియు ఆమె భర్త సంపాదించే కూలి కుటుంబ పోషణకు అంతగా సరిపోయేది కాదు. కాబట్టి ఒక్కరోజు కూలిపోయినా వారికి కష్టమే. ఆ సమయంలో వాళ్ళు ఒక చిన్న ప్రార్థన చేశారు. పాస్టర్ మధుకర్ మమ్మల్ని దర్శించి యేసుకు ప్రార్థన చేయమని, మా సమస్య గురించి చెప్పమని మమ్మల్ని ప్రోత్సహించాడు. మేము దేవుని మీద ఆధారపడితే ఆయన మా ప్రార్థనలకు జవాబిస్తాడని మాతో చెప్పాడు. దాంతో మేము ఆసక్తితో ప్రార్థించాము. కొన్ని రోజుల్లోనే ఒక రిగ్ తమ గ్రామానికి రావడంతో అర్చన ఆశ్చర్యపోయింది. అక్కడ సీబీఎన్ బృందం ఆమె ఇంటి పక్కనే ఒక బోరుబావిని తవ్వి చేతి పంపును అమర్చింది. మేము ఆ అద్భుతాన్ని చూసినప్పుడు చాలా సంతోషపడ్డాం. మా కుటుంబ సభ్యులు యేసును నమ్మడం ఆరంభించారు. మేము యేసును మా దేవునిగా స్వీకరించి చర్చికి వెళుతున్నాం. మా జీవితాల్ని మార్చినందుకు సీబీఎన్కు ధన్యవాదాలు. అర్చన జీవితంలో ఎంత మార్పు వచ్చిందో కదా. ఇంత మార్పుకు కారకులైన మా భాగస్వాములందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. క్రైస్తవ పరిచర్యలో ఇవ్వటం, దాన్నే క్రైస్తవ దాతృత్వం అంటారు. అది ఆరాధన అని ఒక బైబిల్ పండితుడు వివరించాడు. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించేటప్పుడు అది పాటల ద్వారా అవ్వచ్చు, లేకపోతే ఆయనకి ఏదైనా ఇవ్వటం అవ్వచ్చు. మనసుకు దూరం చేసుకొని అలాంటి పనులు చేస్తే దాన్ని వేషధారణ అని అంటూ ఉంటాడు. కాబట్టి ఆరాధనలో అతి ప్రాముఖ్యమైనది హృదయాన్ని ఇవ్వటం. దేవుడు ప్రాముఖ్యంగా హృదయాన్ని ఆశిస్తూ ఉంటాడు. హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా ఏది ఇచ్చినా కూడా అది వేషధారణే. పాత నిబంధనలో చాలామంది ఇస్రాయేలీలు అటువంటి సాక్రిఫైసెస్ బలులు ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు వాటిని అసహ్యించుకున్నాడు. ఎందుకనంటే ఆయన అంటూ ఉంటాడు, మీ హృదయం నాకు దూరంగా ఉంది, కాబట్టి మీరు నాకు ఏమిచ్చినా కూడా అది విలువ లేనిది అని అంటున్నాడు. కాబట్టి దాతృత్వంలో అతి ప్రాముఖ్యమైనటువంటి అంశము దేవుడికి మన హృదయాన్ని ఇవ్వాలి. దేవుని ప్రేమ చేత నింపబడినప్పుడు దాతృత్వంలో మూడు అంశాలు మనం గుర్తిస్తాం. ఒకటి, దాతృత్వము అనేది దేవుని యొక్క కృపను ఈ లోకంలో విస్తరింపచేయటమే. దేవుడు కృప చూపించాడు కాబట్టి మనకి జీవితాన్ని అనుగ్రహించాడు. మనం పాపం చేసి చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో తన కుమారుణ్ణి పంపించి మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. మనము ఈ లోకంలో పవిత్ర జీవితం ఎలా జీవించాలి అని పెనుగులాడుతూ ఉంటే పరిశుద్ధాత్ముణ్ణి అనుగ్రహించాడు. దేవుడు కృపతో మనకి అనుగ్రహించాడు కాబట్టి మనము ఈ లోకములో ఎవరికి ఏది ఇచ్చినా ఆ కృపను విస్తరింపచేయటమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుడు ముందు మనకిచ్చాడు, ఆ తర్వాతే మనము ఇతరులకి ఇస్తున్నాము అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రెండోది, పరిశుద్ధాత్ముని యొక్క కృపా వరమే మనము ఇతరులకు ఇవ్వటము. అందుకే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అనే విషయాన్ని కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. మూడోది, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి మన కోసం తన జీవితాన్నే దారపోశాడు, తన రక్తాన్ని కార్చాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు యొక్క ప్రేమను అనుభవించిన వాళ్ళు ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఒక చిన్న సన్నివేశాన్ని చెప్తాను నేను. ఒకసారి అమెరికాలో ఒక చిన్న సండే స్కూల్లో ఒక పాఠాన్ని అంతా బోధించిన తర్వాత సండే స్కూల్ టీచర్ గారు అంటూ ఉన్నారంట, మేము భారతదేశానికి గిఫ్ట్స్ పంపిస్తున్నాం, బహుమానాలు పంపిస్తున్నాం, కాబట్టి మీ ఇంట్లో పాతవి ఏమైనా ఉంటే బొమ్మలు అటువంటి తీసిరండని. వచ్చే వారం వచ్చేటప్పటికి పిల్లలంతా కూడా కొత్త బొమ్మలు తీసుకొచ్చారంట. ఒక పాపను పిలిచి, ఎందుకని కొత్త బొమ్మలు తీసుకొచ్చావంటే ఆ పాప ఈ విధంగా చెప్పిందంట, టీచర్ గారు పోయిన వారం మీరేం చెప్పారంటే యేసయ్య మనల్ని ప్రేమించి తన జీవితాన్ని మనకు అర్పించారని. కాబట్టి అటువంటి యేసయ్య ప్రేమను కలిగినటువంటి మేము మరి బహుమానంగా పాతవి ఎలా ఇస్తాం, శ్రేష్టమైన వాటిమే ఇస్తాం, అందుకని కొత్త బొమ్మలు తీసుకొచ్చాం అని చెప్తున్నారంట. క్రీస్తు ప్రేమను అనుభవించిన వాళ్ళు, దేవుని కృపను అనుభవించిన వాళ్ళు, పరిశుద్ధాత్మని యొక్క వరాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు శ్రేష్టమైంది ఇస్తారు. ఏదో లాభాన్ని ఆశించి కాదు, అది ఒక భాగ్యంగా ఎంచుకుంటారు. దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతగా ఎంచుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆ దృక్పథంతో, ఆ ఉద్దేశంతో మీరు పరిచర్యకు ఇచ్చినట్లయితే దేవుడు ఆనందిస్తాడు, మిమ్మల్ని స్వీకరిస్తాడు. ఆ విధంగా దాతృత్వపు స్వభావం కలిగి ఉండాలని మనము కలిసి ప్రార్థన చేసుకుందామా? నీత, కలిసి ప్రార్థన చేద్దామా? తప్పకుండా. మా దేవా, మా ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మాకు జీవితాన్ని ఇచ్చావు, మాకు నిత్య జీవాన్ని ప్రసాదించావు. ఈ లోకంలో ప్రభా పవిత్ర జీవితాన్ని కొనసాగించడానికి పరిశుద్ధాత్మని అనుగ్రహించావు. ఇవన్నీ మాకు అనుగ్రహించి ప్రభా ఇచ్చేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చావు ప్రభా. అంత చక్కటి భాగ్యాన్ని ప్రభా సంతోషంగా మనస్ఫూర్తిగా ప్రభా మేము చేయగలిగినట్లు మమ్మల్ని దీవించమని అడుగుతున్నాం. మేము ఇచ్చిన ప్రతీది కూడా ప్రభా నీ పరిచర్యలో ఉపయోగపడగలిగినట్లు మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం.
ప్రభా ఈ ప్రార్థన యేసే నామములో ప్రార్థన చేచినాం. ఆమేన్ ఆమేన్. ఈనాటి నిరీక్షణ ప్రత్యేక ఎపిసోడ్ మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాం. పుచ్చుకోవడం కన్నా ఇవ్వడం ధన్యమనే సత్యాన్ని మర్చిపోవద్దు. మన ముందున్న మంచి పనిని కొనసాగించడానికి మీ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారని ఆశిస్తూ ఉన్నాం. సిబిఎన్ పరిచర్య గురించి మీరు ఇంకా తెలుసుకోవాలని ఆశపడుతున్నట్లయితే వెంటనే ఫోన్ చేయండి. మా సిబ్బంది వారు మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. మీరు అడిగినట్లయితే సొల్యూషన్స్ అనే ఈ మ్యాగజైన్ని మీకు ఉచితంగా పంపిస్తాం. సిబిఎన్ పరిచర్య గురించి అన్ని విషయాలు దీంట్లో ముద్రించబడుతూ ఉన్నాయి. దయార్థ హృదయముతో ఇస్తున్న మీ అందరినీ దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ఈ కార్యక్రమం మీకు బాగా నచ్చినట్లయితే మీ ఇరుగు పొరుగు వారికి చెప్పడం మర్చిపోవద్దు. వచ్చేవారం ఇదే సమయానికి ఇదే ఛానల్ మీద మళ్ళీ కలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ తోడుగా ఉండనుగాక. రాజులకు రాజైన యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా మనం చేసుకునే విందు వచ్చే వారం మీ నిరీక్షణలో.